స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జోరు పెంచారు జనసేనని. ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడకు వెళ్లనున్నారు. నియోజకవర్గ స్థాయి నేతలతో వరుస సమీక్షలు నిర్వహించనున్న పవన్ పార్టీ బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణపై ప్రత్యేక దృష్టి సారించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా నేతలకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు పవన్. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జోరు పెంచారు జనసేనని. ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడకు వెళ్లనున్నారు. అయితే నియోజకవర్గ స్థాయి నేతలతో వరుస సమీక్షలు నిర్వహించనున్న పవన్ పార్టీ బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణపై ప్రత్యేక దృష్టి సారించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా నేతలకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు పవన్. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జోరు పెంచారు జనసేనని. ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడకు వెళ్లనున్నారు. నియోజకవర్గ స్థాయి నేతలతో వరుస సమీక్షలు నిర్వహించనున్న పవన్ పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై ప్రత్యేక దృష్టి సారించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా నేతలకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు పవన్. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జోరు పెంచారు జనసేనని పవన్ కళ్యాణ్. ఈరోజు విజయవాడకు వెళ్లనున్నారు. విజయవాడలో నియోజకవర్గ స్థాయి నేతలతోని సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కార్యాచరణ రూపొందిస్తున్నారా? ఏం చెప్తున్నారు జనసేన కార్యకర్తలు కావచ్చు, ఇటు స్థానిక సంస్థల ఎన్నికలపైన నేతలు ఏం చెప్తున్నారు? జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత విజయవాడ చేరుకోనున్నారు. విజయవాడలో జనసేన పార్టీ ముఖ్య నేతలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వీటి ఆకర్ష బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నుంచి 4 రాజ్యసభ సభ్యులు వెళ్ళిన నేపథ్యంలో రానున్న రోజుల్లో ఇటు జనసేన అదేవిధంగా తెలుగుదేశం పార్టీల నుంచి ఎక్కువ సంఖ్యలో నేతలు బీజేపీలోకి వెళ్తున్నారని జరుగుతున్నటువంటి ప్రచారానికి సంబంధించి కూడా జనసేన పార్టీ తరపు నుంచి జనసేన పార్టీ నేతలు ఒక సమీక్ష నిర్వహించుకోవటము, అధికారంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించి ఇలా ఆపరేషన్ ఆకర్ష అనే పేరుతోటి వలసలు వేయటం కూడా పెద్ద ఇబ్బందిగా భావిస్తున్న నేపథ్యంలో జనసేన పార్టీ ఎన్నికలకు సంబంధం లేకుండా, గెలుపు ఓటములతో సంబంధం లేకుండా పార్టీలో 4 సంవత్సరాల నుంచి సీరియస్ గా పనిచేసిన వారు అదేవిధంగా రానున్న రోజుల్లో స్థానిక సమస్యలకు సంబంధించి ఏ విధంగా పనిచేయాలి ఏంటి అనే దాని మీద కీలకంగా చర్చించడం కోసం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు విజయవాడ చేరుకోనున్నారు. విజయవాడ చేరుకున్న తర్వాత పార్టీ ముఖ్య నేతలతో భేటీమే కావటమే కాకుండా రానున్న 2-3 రోజుల్లో కూడా పార్టీకి సంబంధించి ఒక కార్యాచరణ సిద్ధం చేసుకొని స్థానిక సమస్యలకు ఎలా వెళ్ళాలి ఏంటి అనే దాని మీద కూడా పూర్తి స్థాయి కసరత్తు చేయడానికి సిద్ధపడటం జరిగింది. అంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తీరు చూస్తే గనక కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఇటు కొంతమంది కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి నేతలకు సంబంధించి బీజేపీ పార్టీలో జాయిన్ చేసుకొని స్థానిక సంస్థల్లో వారు బలం తెచ్చుకోవటము, స్థానిక సంస్థల్లో బీజేపీ ఎక్కువ స్థానాలు కైవసం చేసుకునే వ్యూహంతో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి అదేవిధంగా ఎన్నికల్లో గెలుపు ఓటముతో సంబంధం లేకుండా ఉన్నటువంటి జనసేన పార్టీకి కార్యకర్తలు, నాయకులు, అభిమానులకు కూడా ఒక ఆత్మస్థైర్యం నింపడం కోసం కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడలోనే ఎక్కువ రోజులు ఉండే విధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జనసేన పార్టీ మార్కు కనిపించే విధంగా ఉండటం కోసం కూడా ప్రత్యేక కార్యాచరణకు సిద్ధం పడుతున్నారు. అంటే చూస్తే గనక రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పార్టీల వలసల తీరు, అదేవిధంగా జనసేన పార్టీ ఎటువంటి విధానాలతో ముందుకెళ్ళాలి ఏంటి, జనసేన పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు
ఎటువంటి దశా దిశ నిర్దేశం చేయాలని దాని మీద కూడా పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రత్యేకంగా భేటీ అయి రేపటి నుంచి పార్టీకి సంబంధించినటువంటి కొన్ని విధి విధానాలతోటి కార్యకర్తలు అదేవిధంగా కొంతమంది ఎన్నికల్లో పోటీ చేసినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన వారికి ఏ విధంగా ఉండాలి ఏంటి అనే దాని మీద కూడా పూర్తి స్థాయి కార్యాచరణ సిద్ధం చేయడం కోసం పవన్ కళ్యాణ్ విజయవాడ చేరుకోనున్నారు. ముఖ్య నేతలు ఎవరెవరు హాజరుగానున్నారు శ్రీనివాస్? అంటే అన్ని నియోజకవర్గాల నుంచి నేతలు హాజరవుతున్నారా ఈ సమీక్ష సమావేశానికి? జనసేన పార్టీకి సంబంధించి గతంలో అన్ని నియోజకవర్గాల రాష్ట్రంలో పోటీ చేసిన అసెంబ్లీ స్థానాలకు సంబంధించి పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలందరితో కూడా గతంలో సమీక్షా సమావేశాలు నిర్వహించినారు. ఆ సమీక్షా సమావేశాలకు సంబంధించి కొంతమందిని కీలకంగా తీసుకొని వారి కమిటీలు ఏదైతే పొలిటికల్ కమిటీలు కానీ అదేవిధంగా రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన కమిటీల నియామకానికి దరిదాపుగా సిద్ధం కావడం జరిగింది. ఆ కమిటీలు ప్రకటించే అవకాశం ఉంది. ముందుగా కమిటీలు ప్రకటించి ఆ కమిటీలు కొత్త కమిటీలు ఏదైతే ప్రకటిస్తారో ఆ కమిటీలో ఉన్నటువంటి నేతలతోనే వారికి సంబంధించినటువంటి కార్యాచరణ సిద్ధం చేయడానికి జరుగుతుంది. అంటే చూస్తే కనుక జనసేన పార్టీకి పొలిటికల్ అదేవిధంగా ఉమెన్స్ వింగ్, యూత్ వింగ్ తో పాటు వ్యవసాయ సంఘానికి సంబంధించినటువంటి వింగులు కూడా ఏర్పాటు చేసి నాలుగు రకాలుగా ప్రజా సమస్యలు ఎక్కడైతే ఉన్నాయో ఆ సమస్యలు ఉన్న దగ్గర ప్రజలపై ప్రజల తరఫున పోరాటం కోసం కావలసినటువంటి కమిటీలను సిద్ధం చేసుకోవడం జరిగింది. ఆ కమిటీలు ఈ రోజు రేపట్లో ప్రకటించి ప్రకటించిన తర్వాత వాళ్ళతో ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉండడం జరిగింది.